ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్య న్యాయమైన సమస్య న్యాయమైన పోరాటం మిమ్మల్ని తీసిన ప్రభుత్వం ఏమో బైమాన పోరాటం ఆ రోజు తెలంగాణ వస్తే ఏమనుకున్నాం మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మా పొలాలకు నీళ్ళు వస్తాయి మా కంట్రాక్ట్ ఉద్యోగాలు రెగ్యులరైజేషన్ వస్తాయి అని అందరం కలిపి కొట్లాడిన తెలంగాణ తెలంగాణ వచ్చింది కానీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ చనిపోయే ముందు రాముడిని తెలంగాణ చూస్తూ చూడను కానీ మీరు ఇంకోసారి ఉద్యమం చేయాలి ఇంకా దిద్దడానికి ఒక ఉద్యమం తీసుకురావాలని రుజువైపుతుంది ఆ రోజు ఫీల్డ్ అసిస్టెంట్లను ఏటల్ సార్ యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ స్కీమ్కి తీసుకువచ్చింది ఆయన కరీంనగర్ ఎలక్షన్ లో నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడే ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు అంతా కాంగ్రెస్ పార్టీకి చేస్తారు తమ్మి వీళ్ళ చేతుల ప్రతి గ్రామంలో ఒక 100-200 ఓట్లు వీళ్ళ దగ్గర ఉంటారు వీళ్ళని ఎట్లా తీయాలనేది ఆ రోజు నుంచే కుట్రాయి ఈ కుట్రలో భాగంగా మీరు ఏదో ఇస్తాయి కన్నా అన్నట్లు 60 డేస్ కాదు ఇది ఉండాలని ఆ రఘునందన్ ఆయన చాలా సత్య హరిచంద్రుడు మీకు సాధిస్తాను ఎంత సత్య హరిచంద్రుడు అంటే అందరు ఆ కులంలో ఉన్న అంత సత్య హరిచంద్రుడు మనం అంతా రాక్షసులం అయితే ఆయన ఒక సర్కులర్ ఇచ్చిన తర్వాత మన దురదృష్టం కరోనా వచ్చింది కానీ ముఖ్యమంత్రికి అదృష్టం కరోనా వచ్చినందు ఈ టైంలో మీరు స్ట్రైక్ పోవడం చేయడం మీకు ఎంత తగ్గింది నేను నిన్ననే దామలయ్యతోటి మాట్లాడి నేను రేపు ఢిల్లీ వెళ్తున్నా జాతీయ ఎస్సీ కమిషన్ కు ఒక లెటర్ ఎందుకంటే 5000 మంది ఉందని తర్వాత ట్రైబల్ కమిషన్ కు ఒక లెటర్ తర్వాత బీసీ కమిషన్ కు ఒకటి తర్వాత మహిళా కమిషన్ కు ఒకటి మైనారిటీ కమిషన్ కు ఒకటి హ్యూమన్ రైట్స్ కమిషన్ కు మండే రోజు అక్కడ అన్ని లెటర్లు ఇవ్వబోతాయి ఇప్పుడు మీ సమస్య మీద నాకు మా మంత్రులు పనిచేస్తున్నారు హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఇప్పుడే అప్లికేషన్ పడిపోయింది తర్వాత ఎస్సీ ఎస్టీ కమిషన్ లో అప్లికేషన్ పెట్టి మహిళా కమిషన్ లో అక్కడ అప్లికేషన్ పెట్టి వచ్చినాము తర్వాత బీసీ కమిషన్ ఇక్కడ కమిషన్ అది వడ్డీ కమిషన్ ఆయన ఉంటే ఉట్ సిద్ధంగా సిద్ధంగా కమిషన్ ఇక్కడ కానీ ఎక్కడ కొంత ఇది ఉంటుంది ఆగస్టు 1st వీక్ నా నేను రాత్రుల్లో 800 1 అవర్ ఫోన్ లో మాట్లాడుతున్నా ఇది స్కీమ్ వచ్చినప్పుడు ఆయన గైడ్లైన్ చేసింది ఇందులో అయితే దానికి ఒకటే మార్గం మనం కోర్టుకు పోయి ఆర్డర్ తీసుకోవాలి ఆగస్టు 1st వీక్ లో నా డబ్బులతోటి మీ యొక్క కేసు వేస్తాను కంపల్సరీగా ఆర్డర్ తీసుకునే బాధ్యత మాది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మా బీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారితో నేను మల్లు రెడ్డి గారు మాట్లాడి పెద్ద ఎత్తున ఇక్కడ ఇందిరా పార్క్ లో పర్మిషన్ తీసుకొని ఈ ప్రభుత్వాన్ని కట్టు తెస్తడానికి మనం ఇంకో ఇచ్చేస్తాం ఇవాళ పంచేంద్ర శాఖ మంత్రి ఉన్నాడు ఆయన తెలంగాణ గురించి ఎప్పుడు కొట్లాడలేదు అని ఇప్పుడు పంచాయతీ శాఖ మంత్రి అన్ని అంటున్నారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దగ్గర ఇంకా తమ్ముడు లేదు పోయి ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడంటే నేను ఈ సమస్య మాట్లాడాలని అంటాడు మీ రఘునందనరావు అడగడి మాట్లాడంటే ఆయన మాట్లాడాడు మంత్రులకు ఎవరికి మాట్లాడే ధైర్యం లేదు ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి అయిన తర్వాత కళ్ళకు కల్వకుంట చంద్రశేఖర్ రాజ్యాంగాన్ని పొందుపరుస్తూ ఇటువంటి కార్యక్రమాలు మిమ్మల్ని తీర్చే ప్రయత్నంలో ఒక భాగం అందుగురించే మీరు ఏ అది ఉన్నా ఏ సమస్య ఉన్నా మేము మీ ఎంబడి ఉంటాము మిమ్మల్ని ఉద్యోగాలలో
वारप कार्यक्रम ना तीन इतना प्रगति भवन संबंध उद्योग वर्क
2000 మంది 510 మొత్తం ఇంత డేటా కుడితే ఎస్సీ ఎస్టీ 500 మీరు 5000 మంది అన్న బీసీలు 2200 మంది మైనారిటీ 105 ఏటో ఉంది తర్వాత మహిళలు ట్రాన్స్ట ఉన్నారు అయితే లేబర్ డిపార్ట్మెంట్ తోటి నిన్న రాత్రిలో మాట్లాడటం జరిగింది లేబర్ కమిషనర్ తో అయ్యా ఇలా కాంట్రాక్ట్ లేబర్లకు 19000 రూపాయల జీతం ఉంది మీరు కొంత జీవో తీసుకుంది అట్లా ఫీల్డ్ అసిస్టెంట్ 10000 జీతం ఎట్లా అంటే ఆయన అన్నాడు కరెక్ట్ సార్ అది స్కీమ్ కింద వచ్చింది మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి నేను ఒక జీవో తీస్తాము 19000 రూపాయలు అయ్యేటట్లు చూస్తామని చెప్పి ఒకటి అన్ని చూసుకున్నా ఒక దిక్కు లీగల్ గా మరో దిక్కు పోరాటంగా ఈ రెండు జరగాలి నాకు మళ్ళా 2 గంటలకు 3 భూముల మీద ఇక్కడ ఇది ఉంది ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు సంతోషం లేదు వీళ్ళ శిక్షణ సంతోషం లేదు దళితులు సంతోషం లేదు గిరిజనులు సంతోషం లేదు కానీ ఓటర్ మార్చేవారు సంతోషం ఉన్నారు ఏమంటుండే తల్లి ఎస్సీ ఎస్టీ ఎప్పుడు ఉద్యోగాన్ని అడుగుతారా మీరు ఉద్యోగాన్ని ఇచ్చేటట్టు ఉండాలి రేపు తెలంగాణ వస్తే ఒక్కొక్కరికి 2 కోట్లు ఇస్తాం టాటా బిర్లా చేస్తాం ఒకరోజు కౌన్సిల్ లో నేను మాట్లాడిన సార్ టాటా కౌన్సిల్ లో కొత్త చేసి మాట్లాడిన టాటా బిర్లా కాదు కదా సార్ ఆ బ్యాంకుల చేస్తున్నారు పోతే భికారి బిర్లా కాదు ఉత్తరం మామూలు కనీసం సూట్ బూట్ వేసుకునే దుర్మంగా తయారు చేయండి అంటే ఇప్పుడు అన్న అన్నట్లు ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఇస్తారంట మరోసారి మోసం 50000 ఉద్యోగాలు అట్లు ప్రతి ఎలక్షన్ వచ్చినప్పుడు 50000 హుజూర్నగర్ ఎలక్షన్ 50000 తర్వాత దుబ్బాక ఎలక్షన్ 50000 నేను ఎమ్మెల్సీగా నేను ప్రొఫెసర్ గా పోటీ చేసినప్పుడు 50000 తర్వాత నాగార్జున సాగర్ లో 50000 ఇప్పుడు హుజూరాబాద్ లో 50000 2 లక్షల 50000 ఉద్యోగాలు ఏం మాట్లాడతాడో అన్నది తెలియదు రాత్రిలో శరబత్ పడ్డప్పుడు ఒక మాట మాట్లాడతాడు పొద్దుగా ఇంకో మాట మాట్లాడతాడు మధ్యాహ్నం ఇంకో మాట మాట్లాడు ఆయన దగ్గర మేము దాదాపు 14-15 సంవత్సరాలు దగ్గర ఉంటూ చూస్తాను ముందుగా మిమ్మల్ని కన్వెన్స్ చేస్తాడు కన్వెన్స్ చేయకపోతే కన్ఫ్యూజ్ చేస్తాడు మీరు ఆ కన్ఫ్యూజ్ లో చూస్తూ ఉంటారు అందుకొరకు కన్ఫ్యూజ్ కాకండి కార్యాచరణ గట్టిగా ఉండండి మిమ్మల్ని వీడు తీయడానికి టీఆర్కేవిటీ నేను ఈ వేదిక ద్వారా అంటున్నా ఆ రాంబాబు యాదవ్ వీళ్ళ దగ్గర 5 లక్షలు ఏదైతే ఉంటూ చేస్తున్నావో అది రిటర్న్ ఇచ్చి లేకుంటే నేను పిట్టాక వచ్చి నీ ఇంటి దగ్గర ఎంత పైసలు ఉంటూ చేయాలో నువ్వు 5 లక్షలు ఇస్తే నేను ఇంకో 5 లక్షలు కలుగుతా పోరాటం అన్నా రవణ అక్కడ వాళ్ళు యూనియన్ ఉంది మిమ్మల్ని బెట్టిస్తా అని 5 లక్షల రూపాయలు వీళ్ళ దగ్గర తీసుకొని 17 తింటుంటూ ఈ వేదిక దాని అంటున్నా ముఖ్యమంత్రి గారిని చిత్తశుద్ధి కనుక ఉంటే 5 లక్షల రూపాయలు ఆ రాంబాబు యాదవ్ తీసి వీళ్ళకి ఇప్పియండి లేదంటే రాంబాబు యాదవ్ ఇంటి కిట పోదాము పోయి మీ పైసలు మీరు వసూలు చేసుకోండి ఎవరికి ఇచ్చేది లేదు ఇంత వేడి దినాల్లో ఇంత ఖరీదు నేను గిట్ట ఇస్తా మీ పోరాటానికి పూర్తి మద్దతు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది పూర్తి మద్దతు ఇచ్చేస్తాం కావాలంటే రేపు పార్లమెంట్ మా 3 ఎంపీలు ఉన్నారు పార్లమెంట్ లో రేపు నేను ఢిల్లీ పోయేటప్పుడు రేవంత్ గారు ఇంటి కింద తీసుకొచ్చి 0 ఓవర్ లో ఈ క్వశ్చన్ వచ్చేటట్లు చూస్తామని ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నన్ను తెలుస్తాను